హలో ఎవ్రీవన్, మీతో ఇంకాస్త దగ్గర అయ్యేందుకు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా రుకూస్ కిచెన్ ఒక చిన్న గేమ్ కండక్ట్ చేస్తుందండి. ఆ గేమ్ ఏంటి అంటే, ఈ వీడియోలో మూడు చోట్ల మూడు వేరువేరు నంబర్స్ చూపిస్తున్నాము. ఆ నంబర్స్ మీరు కనిపెట్టేసి వాటిని స్క్రీన్ షాట్ తీసి ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి. అలా కనిపెట్టిన మొదటి 50 మందికి పేటిఎం క్యాష్ లభించేస్తుందండి. త్వరగా అండి, ఇంకెందుకు లేట్? వీడియో చూడండి, పేటిఎం క్యాష్ గెలిచేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రుక్కూస్ కిచెన్. ఇవాళ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలండి. ఈ రోజున మనం ప్లమ్ కేక్, ఎగ్లెస్ ప్లమ్ కేక్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నానండి. క్రిస్మస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కేక్ ముందుగా. సో అలాంటిది మనం ఎగ్లెస్ ప్లమ్ కేక్ దట్ టు బి విత్ ఆల్ డ్రై ఫ్రూట్స్ తోటి మనం ఇవాళ చేసి చూపిస్తున్నానండి. చాలా ఫాస్ట్గా అండ్ చాలా ఎమ్మీగా ఉంటుంది ప్లమ్ కేక్ అనేది. మనకు స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా బ్లాక్ రేజన్స్, అలాగే కొన్ని కిస్మిస్, బాదాము, టూటీ ఫ్రూటీ, అలాగే చెర్రీస్, ఇవన్నీ కూడా వేసేసుకోండి. ఇవన్నీ మనకు డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం అండి, ఏం యాడ్ చేసుకుంటాము అనేది. సో ఇంకా దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా 1/2 కప్ ఆరెంజ్ జ్యూస్లో బాగా ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. టైం లేదు అనుకుంటే మినిమం 4 to 5 hours అయినా సోక్ అవ్వాలండి. అప్పుడే మనకు డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ కూడా జ్యూసీగా చాలా మంచిగా ఉంటుంది కేక్లో. తర్వాత 6 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మనం మెల్ట్ అయ్యేలాగా క్యారమల్ సిరప్ అనేది చేసుకోవాలండి. షుగర్ సిరప్ అనేది ఓన్లీ వాటర్ ఎక్కువ వేసుకోకుండా మనకు షుగర్ సిరప్ మాత్రమే కావాలి. షుగర్ సిరప్ కలర్ వచ్చే వరకు మనం అలా కలుపుతూనే ఉండాలండి. చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్లో మొత్తం మంట తగ్గించేసేసి మరొక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసేసుకోండి. వేసేసుకొని బాగా కలిపేసేసి సిరప్ లాగా అవుతుంది మనకు అప్పుడు. క్యారమల్ సిరప్ అంటాం దీన్ని మనం. క్యారమల్ సిరప్ అంతా కూడా చల్లారే వరకు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పెట్టుకోండి. ఇదంతా కూడా ఇది మనం లాస్ట్లో వేస్తాం కాబట్టి ఈ లోపల మనకు చల్లారిపోతుంది. అలాగే మనకి ప్లమ్ కేక్లో పైన టాపింగ్గా మనం మరికొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి అవి అలాగే వేయకుండా నేను కొంచెం ఆరెంజ్ జ్యూస్లో కుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కాజు అండ్ బ్లాక్ ప్రాన్స్ అనేవి నేను ఇందులోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటాను ఆరెంజ్ జ్యూస్లో. ఇది కంప్లీట్లీగా ఆప్షనల్ అండి. ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా అయిపోయాక కేక్ బేక్ అవుతున్నప్పుడు ముందుగా ఇవి వేసేసుకుంటే సరిపోతుందండి మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్ పాలు తీసుకోండి. అలాగే 6 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా కలిపేసేసుకోండి. వెనిలా ఎసెన్స్ అంతా కూడా వేసి బాగా మొత్తం విస్క్ చేసుకున్న తర్వాత మనము జల్లించేది పెట్టుకొని ఇక్కడ 2 కప్ల మైదా తీసుకోండి. 2 కప్ల మైదా తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక్కొక్కటిగా మనం నట్మెగ్, ఇప్పుడు అలాగే ఇందులోకి 1/2 కప్ షుగర్ తీసేసుకోండి. 1/2 కప్ షుగర్ తీసుకొని బాగా జల్లించేసేసుకోండి. 1 టీ స్పూన్ కోకో పౌడర్, 1/2 టీ స్పూన్ నట్మెగ్ పౌడర్, అలాగే జింజర్ పౌడర్ 1/2 టీ స్పూన్, సినమన్ పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ వేసుకొని, అలాగే కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా, అలాగే బేకింగ్ పౌడర్ వేసేసుకోండి. వేసుకొని బాగా అంతా కూడా ఉండలేమీ లేకుండా కూడా జల్లించేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ జల్లించుకున్న తర్వాత మెల్లిగా మనం ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా ఫోల్డ్ చేస్తూ, కస్కర్తో చేయకుండా ఫోల్డ్ చేస్తూ అంతా కూడా ఉండలేమీ లేకుండా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, ఆ షుగర్ సిరప్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేస్తూ కలిపేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత మనం నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేస్తూ బాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా కలపండి. కలిపిన తర్వాత 1 టీ స్పూన్ అంతా వెనిగర్ వేసేసుకోండి. వెనిగర్ వేసేసి మళ్ళీ ఒకసారి లాస్ట్లో వేసుకోండి వెనిగర్ అనేది. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని ఇలా కేక్ మౌల్డ్ ఒకటి నేను తయారు చేసి పెట్టుకున్నాను. రౌండ్ షేప్ది బటర్ పేపర్ వేసుకొని బటర్ మొత్తం చేసి పెట్టేసుకుని అవంతా కూడా కేక్ బ్యాటర్ అంతా కూడా కేక్ మౌల్డ్లోకి వేసుకొని మనం నేను ఇందాక చేసి పెట్టుకున్న కాజు అదంతా ఉంది కదండి, అవన్నీ నేను టాపింగ్ పెట్టేసుకున్నాను. మీరు లేదంటే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను కడాయిలో చేస్తున్నానండి. ఉప్పు వేసేసుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ప్రీహీట్ చేసుకోండి కడాయిని. అది ప్రీహీట్ అయిన తర్వాత మెల్లిగా మనం కేక్ మోల్డ్ని అందులో ప్లేస్ చేసుకొని బేక్ చేసుకోండి. 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే
తర్వాత మీడియం ఫ్లేమ్ను తగ్గించి 50 to 60 minutes వరకు లో ఫ్లేమ్లో బేక్ చేయండి. చాలా మెల్లిగా కుక్ అవుతుందండి ఈ ప్లమ్ కేక్ అనేది. కొంచెం పేషెన్స్ వహిస్తే చూసారా ఎమ్మీ ఎమ్మీ కేక్ అనేది రెడీ అయిపోయింది. నేను టూత్ పిక్ పెట్టి చూపిస్తున్నాను, చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు మనకు. ఇది మెల్లగా బయటికి పెట్టేసేసుకోండి, అంతా కూడా చెక్ చేసుకోండి ఒకసారి. మనకి ఏమైనా డౌట్ ఉంటే కనుక ఎక్కడ కూడా మనకు అంటుకోవట్లేదు కేక్ మిక్చర్ అనేది. దాని మీద క్లాత్ వేసేసి బాగా చల్లారనివ్వండి కేక్ అనేది. మనం బటర్ పేపర్ వేసాం కాబట్టి కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఒకసారి మనం నైఫ్తో చేసేసుకొని ఈజీగా చూస్తున్నారా ఎలా తీసేసి పైన పెట్టేసేసుకొని మెల్లిగా బటర్ పేపర్ అంతా కూడా రిమూవ్ చేసేసేయండి. ఎమ్మీ ఎమ్మీ ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది విత్ చాకో ఫ్లేవర్ తోటి. చాలా టేస్టీగా ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకున్నాం కదా. మనకు టాపింగ్ అనేది మన ఇష్టం అండి. ఇష్టమున్న వాళ్ళు క్రీమ్తో చేసుకోవచ్చు, అదర్వైజ్ ప్లమ్ కేక్కి అసలు క్రీమే అవసరం లేదు. నేను జస్ట్ షుగర్ పౌడర్తో చేసేస్తున్నానండి. షుగర్ పౌడర్ పైనుంచి చల్లేసేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్డ్గా ఉంటుంది మన కేక్ అనేది. ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా అలాగే తీసుకోవచ్చు అండి. చూస్తున్నారా నేను కొంచెం డెకరేట్ చేశాను క్రిస్మస్ కదా, సో ఇంట్లో పిల్లలకి కూడా హ్యాపీగా ఉంటుంది. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ అండి. మీరు కూడా కట్ చేసి ఇలా కేక్ని పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి క్రిస్మస్ టైంలో. సో క్రిస్మస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కేకే కాబట్టి మీరు కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ టెక్స్చర్ అనేది మనకు. ఇలాగే మీరు కూడా కేక్ రెడీ చేసేసి క్రిస్మస్ పండుగన బయట నుంచి తేకుండా అందరికీ పెట్టేసేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.